హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టెక్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు మా టాపిక్లో ఏంటంటే, సో మన ఆండ్రాయిడ్ మొబైల్లో డేటా కనెక్షన్ ఇచ్చినప్పుడు మన మొబైల్ హ్యాంగ్ అవుతున్నట్లయితే, సో అలా హ్యాంగ్ అవ్వకుండా ఉండటానికి సొల్యూషన్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. సో దీనికోసం మనం మన మొబైల్లో ఉంటున్నటువంటి క్రోమ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 digits అని కనబడుతుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసుకోండి. సో జనరల్గా మన మొబైల్ అనేది డేటా కనెక్షన్ ఇచ్చినప్పుడు ఎందుకు హ్యాంగ్ అవుతుందంటే, సో మనం బ్రౌజింగ్ చేస్తూ ఉండి సడన్గా బ్యాక్ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో అలా వెళ్ళిపోవడం ద్వారా మన మొబైల్ బ్యాక్గ్రౌండ్లో ఈ మనం అంటే మనం సెర్చ్ చేస్తున్నటువంటి సైట్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో అలా రన్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ మనం 2 ఆప్షన్ ఫాలో అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో అదేంటనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ సెట్టింగ్స్ అనేటువంటి ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు సైట్ సెట్టింగ్స్ అనేసి ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ కోకీస్ అనేసి ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఇది ఆన్ చేయబడి ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఇప్పుడు ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇలా దీన్ని డిసేబుల్ చేసినట్లయితే మనకు మన ఆండ్రాయిడ్ మొబైల్లో బ్రౌజింగ్ సెంటర్ అనేది సో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని నేను బ్యాక్ వచ్చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. సో మళ్ళీ 3 digits పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ హిస్టరీని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హిస్టరీని ట్యాప్ చేసినట్లయితే, సో ఇలా హిస్టరీని కూడా అలాగే ఉంచేయడం ద్వారా అంటే మనం సెర్చ్ చేసి వదిలేసినట్లయితే, సో ఇవి కూడా మన బ్యాక్గ్రౌండ్లో అలాగే రన్ అవుతుంటుంది ఫ్రెండ్స్. సో మనం బ్రౌజింగ్ చేసేసిన తర్వాత మనం బ్యాక్ వెళ్ళే అంటే యూజ్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళే సమయంలో ఈ హిస్టరీని అన్నింటిని కూడా క్లీన్ చేసారు ఫ్రెండ్స్. సో క్లియర్ బ్రౌజింగ్ డేటా అని వస్తుంది ఫ్రెండ్స్. సో దాన్ని ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ అన్నింటినీ టిక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. టిక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఉంది కదా ఫాస్ట్ అవర్ అనేసి, సో దానిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా బిగినింగ్ ఆఫ్ టైమ్స్ ఆర్ లాస్ట్ 4 weeks అనేసి, సో దాన్ని చూస్ చేసుకుంది ఫ్రెండ్స్. సో చూసేసుకున్న తర్వాత ఇక్కడ క్లియర్ డేటా అనేసి ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేసినట్టయితే మనకు క్లియరింగ్ బ్రౌజింగ్ డేటా అంతా మొత్తం ఎరేజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో చూసుకుంటాం ఫ్రెండ్స్, మన హిస్టరీ అంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మన ఆండ్రాయిడ్ మొబైల్ అనేది డేటా కనెక్షన్ ఇచ్చినట్లయితే కూడా ఎటువంటి హ్యాంగ్ అనేది జరగదు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ప్రతిసారి మొబైల్లో బ్రౌజింగ్ యూజ్ చేసిన తర్వాత ఇలా డేటా కనెక్షన్ ఆఫ్ చేసింది ఆన్ చేసినట్లయితే కూడా మనకి ఎటువంటి హ్యాంగ్ అనేది జరగదు ఫ్రెండ్స్. సో చూసుకుంటాం ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్ వేసిన వీడియోస్ అన్నింటిని కూడా నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్.